ఈరోజు నేను ఒక అపార్ట్మెంట్ అండి, అపార్ట్మెంట్ గురించి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అపార్ట్మెంట్ అంటే అండి, ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉందండి. గేటెడ్ కమ్యూనిటీలో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. కన్స్ట్రక్షన్ ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లోనే ఉందండి. ఇది మంచి ప్రైమ్ ఏరియా, మన వైరా రోడ్డుకి సెకండ్ ప్లేస్ అండి. సెకండ్ బిట్లో ఈ అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మంచి ప్రైమ్ ఏరియా, కోర్టు దగ్గరలో ఉంటుందండి. మన డిస్టిక్ కోర్టు ఉంది కదా, ఉంది వైరా రోడ్లో. డిస్టిక్ కోర్టుకి దగ్గరలో ఉంటుంది. మొన్న స్టార్ట్ చేశారండి, స్టార్ట్ అయ్యి ఒక 2-3 మంత్స్ అవుతుంది. ఇది వచ్చేసి నెక్స్ట్ ఇయర్ 2023 అక్టోబర్కి అయితే టోటల్గా అయితే కంప్లీట్ అవుతుందండి. అందుకని ఇప్పుడు వచ్చేసి అడ్వాన్స్గా బుకింగ్స్ అయితే ఈ అపార్ట్మెంట్ వాళ్ళైతే పెట్టారండి. ఇవి వచ్చేసి మొత్తం బ్లాక్ వైజ్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. 2 బ్లాక్లు అండి, బ్లాక్ వైజ్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఏ బ్లాకు, బి బ్లాకు, మొత్తం వచ్చేసి 84-85 ఫ్లాట్స్ వస్తాయండి. టోటల్గా వచ్చేసి 85 ఫ్లాట్స్ వస్తాయి. ఏ బ్లాక్లో వచ్చేసి ఫ్లోర్కి 4 అండి, బి బ్లాక్లో వచ్చేసి ఫ్లోర్కి 13 ఫ్లాట్స్. ఇందులో 3 బెడ్రూమ్ ఉన్నాయండి, 2 బెడ్రూమ్ ఉన్నాయి. ఏది కావాలన్నా కానీ ఉన్నాయి. పెద్ద ఎస్ఎఫ్టీ అండి, 29-30 ఎస్ఎఫ్టీతో కూడా ఫ్లాట్స్ అయితే ఇందులో బుకింగ్స్ అయితే చేస్తున్నారు. మీకు ఏ ఫ్లోర్కి ఎన్ని ఎంత ఎస్ఎఫ్టీ అనేది కూడా నేను మీకు చెప్తానండి. ఇందులో వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీ అండి, ఇది గేటెడ్ కమ్యూనిటీ. వైరా రోడ్డుకి సెకండ్ బిట్ అవుతుందండి, 2వ ప్లేసేనండి. వైరా రోడ్డుకి సెకండ్ బిట్ అవుతుంది. 2 బ్లాకులుగా కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేశారు వీళ్ళు. ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు హైదరాబాదులో చాలా అపార్ట్మెంట్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. ఖమ్మంలో కూడా ఆల్రెడీ మన బైపాస్ రోడ్లో కూడా ఒకటి దరిదాపుగా ఫినిషింగ్ స్టేజ్కి వచ్చింది. వీళ్ళది బయోగ్రఫీ కానీ ఏదైనా చాలా చూసుకోవచ్చు. వాళ్ళు కట్టిన అపార్ట్మెంట్స్ కానీ ఏదైనా ఉంటే చూసుకోవచ్చు. ఇందులో వచ్చేసి ఇది గేటెడ్ కమ్యూనిటీ ప్లస్ ఇందులో ఉన్నది ఏంటంటే స్విమ్మింగ్ పూల్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. ప్లస్ కాన్ఫరెన్స్ హాల్, అంటే ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లు కానీ ఏదైనా మీటింగ్ హాల్స్ అయినా పెట్టుకోవచ్చు. ప్లస్ ఓపెన్ జిమ్ అండి, లేడీస్కి జెంట్స్కి సపరేట్గా జిమ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మొత్తం 84-85 ఫ్లాట్స్ వస్తాయండి మొత్తం టోటల్గా వచ్చేసి, ఏ బ్లాకు బి బ్లాక్ మీద. ఇంకా చాలా స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయండి ఇందులో. ఎవరికైనా ఒకసారి అంటే చూడాలి అనుకుంటే కనుక నాకు ఒకసారి కాల్ చేయండి, నేను వెళ్ళి చూపెడతాను, వాళ్ళతో ఒకసారి మాట్లాడిస్తాను. ఇంకా వాళ్ళైతే ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు, నాకున్న నాలెడ్జ్లో నేను చెప్తున్నాను. నేను ఇందులో వచ్చేసి మీకు ఏ బ్లాక్ ఎన్ని బి బ్లాక్ అనేది కూడా నేను ఒకసారి చెప్తానండి. ఇప్పుడు టోటల్లో వచ్చేసి కంప్లీట్ అయితే ఈ విధంగా ఉంటుందండి. కంప్లీట్ అయితే వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. ఏ బ్లాకు బి బ్లాకు 2 బ్లాకుల మీద. ఇంకోటి వచ్చేసి ఒక్క నిమిషం చెప్తాను. టోటల్ కంప్లీట్ అయితే ఇట్లా వస్తుందండి, ఈ విధంగా ఉంటుంది. చూసుకోవచ్చు ఇది ఇట్లా వస్తుంది.
మీకు ఎన్ని గజాలు రిజిస్ట్రేషన్ అవుతుంది ఏందనేది కూడా నేను ఎవరికన్నా ఒకసారి చూడాలనుకుంటే చూస్తే కనుక నేను అప్పుడైతే ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వగలుగుతానండి. ఫస్ట్ బ్లాక్లో వచ్చేసి ఫ్లోర్కి 4 ఫ్లాట్లు వస్తాయండి. ఫ్లోర్కి అందులో వచ్చేసి 3 బెడ్రూమ్లు 2, 2 బెడ్రూమ్లు 2 అండి. ఫ్లోర్కు 4 వస్తాయి. 5 ఫ్లోర్లు, 5×4 20 ఫ్లాట్స్ వస్తాయండి టోటల్గా. 3 బెడ్రూమ్లు 2, 2 బెడ్రూమ్లు 2 అండి. 3 బెడ్రూమ్లో కూడా 1755 SFT అండి. 2 బెడ్రూమ్ వచ్చేసి 1345 SFT. ఇంకోటి 3 బెడ్రూమ్ వచ్చేసి 1425 SFT. 2 బెడ్రూమ్ వచ్చేసి 1130 SFT అండి. ఏదైనా కానీ అందుబాటులో అయితే ఉందండి. దానికి సంబంధించిన ప్లాన్ అయితే చూసుకోవచ్చు. ఇది ప్లాన్ అండి. బెడ్రూమ్ సైజ్ ఎంత, హాల్ సైజ్ ఎంత, లిఫ్ట్ ఎక్కడ వస్తుంది ఏందనేది మొత్తం ఇందులో క్లియర్గా ఉంటుంది. మీకు ఎవరికన్నా వీటి గురించి తెలుసుకోవాలంటే నాకైతే ఒకసారి వాట్సాప్లో మెసేజ్ చేయండి. నేనైతే ఇది మ్యాప్ అయితే ఇవన్నీ అయితే నీకు మీకు సెండ్ చేయగలుగుతాను. ఇందులో వచ్చేసి మొత్తం టోటల్గా వచ్చేసి 20 ఫ్లాట్స్ వస్తాయండి. 20 ఫ్లాట్స్ వస్తాయి. ఇది చూసుకోవచ్చు ఎక్కడ 3 బెడ్రూమ్ వస్తుంది, ఎక్కడ 2 బెడ్రూమ్ వస్తుంది అనేది కూడా ఇందులో వాళ్ళు అయితే మెన్షన్ చేశారండి. ఇది వచ్చేసి మెయిన్ రోడ్డు, ఈ రోడ్డు పక్కనే ఉంటుంది. ఇది ఇందులో మెన్షన్ చేశారు 3 బెడ్రూమ్ ఎక్కడ, 2 బెడ్రూమ్ అక్కడ. ఇది కూడా నేను వాట్సాప్ అయితే చేస్తానండి. ఇంకో బ్లాక్లో వచ్చేసి ఫ్లోర్కి 13 ఫ్లాట్స్ వస్తాయండి. ఫ్లోర్కి వచ్చేసి 13 ఫ్లాట్స్ వస్తాయి. టోటల్ కంప్లీట్ అయితే ఈ విధంగా ఉంటుందండి. టోటల్ కంప్లీట్ అయితే ఈ విధంగా ఉంటుంది. చూసుకోవచ్చు నేను ఇవి కూడా మీకు ఈ బ్రోచర్ ఫొటోస్ కూడా నేను పంపిస్తానండి. ఇంకో బ్లాక్ వచ్చేసి ఫ్లోర్కి 13 ఫ్లాట్స్ వస్తాయండి. ఫ్లోర్కి 13 ఫ్లాట్లు. ఇందులో వచ్చేసి 3 బెడ్రూమ్లో వచ్చేసి 1, 2, 3, 4, 5, 6 7 3 బెడ్రూమ్లు, 6 డబుల్ బెడ్రూమ్లు వస్తాయండి. 3 బెడ్రూమ్స్లో కూడా 1725 SFT ఉందండి. ఒక ఫ్లోర్కి అండి నేను చెప్పేది 1540 SFT ఉంది. 2930 అండి, ఇదే పెద్దది వీటిల్లో. 2930 SFT ఉంది. 2640 SFT ఉంది. 1450 SFT ఉందండి. 1750 SFT ఉంది. 1655, 1725, ఇలా డిఫరెంట్ SFT తోటైతే ఉన్నాయండి. ఎవరికన్నా డబుల్ బెడ్రూమ్లో అయితే 1230, 1255, 1255, 1255 SFT తోటైతే. ఫ్లోర్కి 13 ఫ్లాట్స్ ఉంటాయండి. 7 3 బెడ్రూమ్లు, 6 డబుల్ బెడ్రూమ్లు. మొత్తం ఏ బ్లాక్ బి బ్లాక్ మీద టోటల్గా వచ్చేసి 85 ఫ్లాట్స్ వస్తాయండి. కొంచెం సిటీలో కావాలనుకునే వాళ్ళకి, రోడ్డుకి దగ్గర కావాలనుకునే వాళ్ళకి, కొంచెం బడ్జెట్ ఎక్కువైనా తీసుకోగలుగుతాను అనుకునే వాళ్ళకైతే ఈ అపార్ట్మెంట్ అయితే యూజ్ అవుతుందండి. పెద్దవి ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి, గైడెడ్ కమ్యూనిటీ కాబట్టి. దీనికి సంబంధించిన మ్యాప్ అయితే ఇదండి, తీసుకోవచ్చు. ఇందులో బెడ్రూమ్ సైజులు, హాల్ సైజు, బాత్రూమ్ సైజులు, కిచెన్ సైజు, ఇవన్నీ స్పెసిఫికేషన్స్ అన్నీ ఇందులో అయితే ఉంటాయండి. ఈ మ్యాప్ కావాలంటే నాకు ఒకసారి వాట్సాప్ చేయండి, నేనైతే మీకు వాట్సాప్లో పంపించగలుగుతాను. మొత్తం 85 ఫ్లాట్స్ అండి. ఒక్కసారి మీకు ఈ వీళ్ళైతే చాలా పెద్ద కంపెనీ అండి. ఈ అపార్ట్మెంటు కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు హైదరాబాద్లో కన్స్ట్రక్షన్ చేశారు. మన గచ్చిబౌలి, కొండాపూర్, కూకట్పల్లి ఈ ఏరియాలో అయితే కట్టారు. చాలా మంచి కంపెనీ. మీకు హైదరాబాద్లో కట్టింది కూడా నేను చూపెడతాను అండి. కొండాపూర్లో ఇది వచ్చేసి టోటల్ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఎట్లా ఉంటుంది ఏందనేది కూడా నేను మీకు, వాళ్ళైతే వాళ్ళ ప్లాన్లో అయితే ఉంది. ఈ విధంగా అయితే వస్తుందండి. టోటల్ కంప్లీట్ అయితే మొత్తం 85 ఫ్లాట్లు ఉన్న అపార్ట్మెంట్ అండి ఇది. ఒక బ్లాక్లో వచ్చేసి 20 ఫ్లాట్లు, ఒక బ్లాక్లో వచ్చేసి ఫ్లోర్ 13 అంటే 5×10 50,
ఐదు మూడు పదిహేను 65 ఫ్లాట్లు అండి. ఒక దాంట్లో 65 ఫ్లాట్లు, ఒక దాంట్లో 20 ఫ్లాట్లు. మొత్తం మున్సిపల్ నామ్స్ ప్రకారం కన్స్ట్రక్షన్ చేస్తారండి. చూసుకోవచ్చు. మీకు ఈ ప్లాన్ కావాలన్నా, ఈ బ్రోచర్ కావాలన్నా, మీకు ఎవరికైనా తెలుసుకుందామనే ఆలోచన ఉంటే కనుక నాకు వాట్సాప్లో అపార్ట్మెంట్ గురించి అని మెసేజ్ చేయండి అండి. నేనైతే పంపిస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నాకు ఒకసారి కాల్ చేయండి. ప్లేస్ అయితే చూపెడతాను. ఎండి గారి దగ్గర అయితే నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. పేమెంట్ మోడ్ ఎట్లా అయిందనేది వీళ్ళు చెప్పడం అయితే అండి, ఎస్ఎఫ్టి 5500 చెప్తున్నారండి. అది మనం కట్టే క్యాష్ని బట్టి, లోన్ను బట్టి ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంటుందండి. 5500 అయితే చెప్తున్నారు ప్రైసు. ఎక్కువ క్యాష్ కడితే తగ్గడానికి అయితే అవకాశం ఉంటుంది, లోన్ అయితే వస్తుంది. మీకు కార్ పార్కింగ్, డబుల్ పార్కింగ్ కావాలన్నా, ట్రిపుల్ కార్, మూడు కార్ పార్కింగ్ కావాలన్నా, ఎమినిటీస్లో అయితే ప్రైసు హైలో ఉంటుంది. అంటే మనం మాట్లాడుకోవచ్చు అండి. వాళ్ళు చెప్పింది అయితే ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు, ప్రైస్ అయితే తగ్గుతుంది. ఖమ్మం మున్సిపాలిటీ పరిధిలో ఉందండి, కోర్టు దగ్గర వైరా రోడ్డుకి సెకండ్ ప్లేస్లో ఈ అపార్ట్మెంట్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ 2023 అక్టోబర్కి అయితే రెడీ అవుతుందండి. మనం దగ్గరుండి చూసుకోవచ్చు వాళ్ళు ఎట్లా కడుతున్నారు ఏంది. ఇప్పుడైతే మనం ఏదైనా బుక్ చేసుకుంటే మనీ టేస్ట్కు తగ్గట్టు, మన ప్లాన్కి తగ్గట్టు అయితే లోపలైతే మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. ఇలాంటి ఖమ్మంకు సంబంధించిన ప్రాపర్టీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోనండి. దీనివల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.